నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొత్తూరు సమీపంలోని ఖాదర్ నవాజ్ఖాన్ ఈద్గాలో కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మైనారిటీల ద్రోహి ఆతల ప్రభాకర్రెడ్డి అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆతల ప్రభాకర్రెడ్డి మైనారిటీలను మోసం చేసే విధంగా తన అల్లుడు కోసం మైనారిటీల ఈద్గా స్థానంలో పెట్రోల్ బంకు నిర్మించేందుకు అనేక కుట్రలు చేశారన్నారు. ఆ కుట్రను కూడా కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి చేస్తున్నట్లుగా మైనారిటీలకు అనేక మోసపూరితమైన మాటలు చెప్పి మైనారిటీల ఓట్లను పొందాలని చూశారన్నారు. అయితే ఆదాల వేసిన నక్కజిత్తులన్నీ మైనారిటీలు గ్రహించి కోటమిరెడ్డికి మైనారిటీలు అండగా నిలిచారని తెలిపారు. ఈ సమావేశంలో మైనారిటీ నాయకులు ఆషిక్ అలీఖాన్, జమీర్, రఫీ, షఫీ, రియాజ్, కయ్యూమ్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులకు నమస్కారం. ఈ ఈద్గా గురించి 1983 నుంచి ముస్లిమ్స్ బరిల్ గ్రౌండ్గా ఇది ఉంది. దీన్ని మైనారిటీలను అడ్డం పెట్టుకొని కొంతమంది మా గొంతు కోయడానికి ప్రయత్నించారు. దానికి మాకు శ్రీధర్ అన్న అండగా నిలబడి దీన్ని మమ్మల్ని నిలిపాడు. మైనారిటీ నాయకులు ఆషిక్ అలీఖాన్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ విలేకరుల సమావేశం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం మా మైనారిటీల ద్రోహి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మమ్మల్ని అడ్డం పెట్టుకొని, మా మైనారిటీ సోదరులను అడ్డం పెట్టుకొని ఈ ఈద్గా స్థలాన్ని వాళ్ళ అల్లుడు కోసం కేటాయించే ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నాలు చేశారు. మమ్మల్ని బలి పశువులుగా, మా మైనారిటీ సోదరులని బలి పశువులుగా వాడుకొని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద అనేక నిందలు చెప్పారు. ఏం చెప్పారా? అందరూ కూడా శ్రీధర్ రెడ్డి అల్లుడికి మైనారిటీల పెట్రోల్ బంక్ స్థలం కేటాయిస్తున్నారని చెప్పి మైనారిటీ సోదరులందరినీ కూడా రెచ్చగొట్టి ఎన్నికలప్పుడు ఒక ఎటువంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడ్డారంటే అంత దుర్మార్గమైన చర్యలకి పాల్పడ్డారు. ఇటువంటి బతుకు ఒక బతుకైనా అని చెప్పి అడుగుతున్నాం. మా మైనారిటీలను అడ్డం పెట్టుకొని, మా మైనారిటీలకు మాయమాటలు చెప్పి ఈరోజు మమ్మల్ని అనేక సమస్యలకు గురయ్యే విధంగా చేశారు. అయితే ఇదంతా కూడా మంచి చర్య కాదని మా మైనారిటీలు కూడా ఎవరు కూడా నమ్మకుండా మొట్టమొదటిసారిగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికి ఈ తెలుగుదేశం పార్టీ నుంచి మేమందరం కూడా సమస్యను తీసుకోపోగానే నేను మీకు అండగా ఉంటాను, అక్కడ ఎవడైనా వస్తే ముందు నేనుంటాను, నా తర్వాత మీరందరూ ఉండండి అని చెప్పి మాకు భరోసా కల్పించి నేనున్నాను అని చెప్పి ఈరోజు మా మైనారిటీలందరూ కూడా అండగా నిలబడ్డారు. అయితే ఇంకా ఎంఆర్ఓ గారు వైసీపీ అధికారంలో ఉందనుకొని ఇంకా అట్టే ఉన్నట్టున్నారు. ఈ ఈద్గా స్థలం మా పూర్వీకులు ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నటువంటి ఈద్గా స్థలం. ఇక్కడ గతంలో మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇది శ్మశాన వాటికగా కూడా వాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా ఇక్కడ తవ్వితే శ్మశానంగా ఉంటుంది. అయితే అటువంటి మా ఈ పవిత్రమైన స్థలాన్ని మేము ఒక ఈద్గాగా, మా ముస్లిం కమ్యూనిటీ నమాజులు చేసుకునేందుకు ఒక ఇదిగా మేమంతా కూడా వాడుకుంటుంటే ఇక్కడ ఎన్నో ఆక్రమణలు జరుగుతున్నా, ఎన్నో ఇది జరుగుతున్నా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఎంఆర్ఓ గారు రీసెంట్గా కూడా నోటీసులు ఇచ్చారు, ఇక్కడ నుంచి మేమంతా కూడా ఖాళీ చేయాలంట, వాళ్ళు వచ్చి ఆక్రమణలు తొలగిస్తారంట. ఇది మంచి చర్య కాదు. ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉన్నటువంటి పోలీస్ కాలనీలో దాదాపుగా 200 అంగణాలు స్థలాలను ఆక్రమిస్తే మీరు ఎక్కడికి వెళ్ళారండి? ఇక్కడ ఉన్నటువంటి హరిజన గిరిజన భూములను ఆక్రమిస్తుంటే మీరు ఎక్కడికి వెళ్ళారండి? ఇక్కడ ఉన్నటువంటి దళితులకు సంబంధించిన భూములు ఆక్రమిస్తుంటే మీరు ఎక్కడికి వెళ్ళారండి? మా మైనారిటీ స్థలాల్లో మేము నమాజులు చేసుకుంటామంటే మాత్రం మీకు పనికిరాదా? ఏమండి మా మైనారిటీలు అంటే మీకు అంత చిన్న చూప? ఒకటే చెప్తున్నాం, ఈరోజు మా మైనారిటీల ముద్దుబిడ్డ, మా మైనారిటీలకు అండగా ఉండే మా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాకు అండగా ఉన్నారు. మా ఈద్గా జోలికి వస్తే మాత్రం మేము ఎంత దూరానికైనా వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఖబర్దార్, మా మైనారిటీల జోలికి వస్తే మాత్రం తాట తీసేస్తారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మీరు ముస్లింల ద్రోహి, ఎవరైనా ఉన్నారంటే అది ఒక మీరని చెప్పి కూడా మేము చెప్తున్నాం. ఇంకోసారి మా ఈద్గా జోలికి కానీ వస్తే మాత్రం మేమంతా కూడా సహించే పరిస్థితి ఉండదు. అదే కలెక్టరేట్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ మేమంతా కూడా ధర్నాలకైనా దిగుతాం. మా ఎమ్మెల్యే గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికైనా కూడా వెళ్ళడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం.
మా ఈద్గా స్థలాన్ని అయితే మేము వదులుకోబోమని చెప్పి కూడా ఖచ్చితంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.